పశ్చిమ గోదావరి జడ్పీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఉమ్మడి జిల్లాలో జడ్పీ పీఠాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది కానీ జడ్పీ చైర్మన్గా ఉన్న గంటా పద్మశ్రీ పార్టీ మారడంతో ఇప్పుడు ఆమెను ఏదో రకంగా చైర్మన్ పీఠం నుంచి తప్పించాలని వైఎస్ఆర్సీపీ శత విధాల ప్రయత్నం చేస్తుంది అందుకు తగ్గట్టుగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టింది అవిశ్వాస తీర్మానం మీద సమావేశం జరగాల్సినటువంటి రోజు దాన్ని జరగకుండా వాయిదా వేయడంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది కలెక్టరేట్ ముందు నిరసనకు దిగింది చివరకు ఎన్నికల కోడ్ కారణంగా సమావేశం జరపలేకపోతున్నామని ఎన్నికల కోడ్ ముగిగానే జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించి ఈ అంశం మీద చర్చిద్దామని కలెక్టర్ హామీ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీలు ఆందోళన విరమించారు అయితే గంటా పద్మశ్రీని పదవికి రాజీనామా చేయకుండానే నారా లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం మీద తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా ఆమె ప్రాతినిధ్య వహిస్తున్న దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా ఈ చేరికని వ్యతిరేకించారు కానీ ఉంగుటూరు అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గన్ని వీరాంజనేయులు ఆధ్వర్యంలో గంటా పద్మశ్రీ ఆమె భర్త ప్రసాద్ కలిసి పార్టీ కండువాలు కప్పేసుకున్నారు ఇప్పుడు వీరిద్దరూ పార్టీలో చేరిన దాని మీద దెందులూరు చింతమనేని ప్రభాకర్తో పాటుగా వైఎస్ఆర్సిపి నేతలంతా కూడా తీవ్రంగా అసహనాన్ని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా పరిషత్తులో తమ పెత్తనమే సాగాలని వైఎస్ఆర్సిపి నేతలు పట్టుబడుతున్నారు దానికి తగ్గట్టుగా పావులు కదిపే పనిలో ఉన్నారు కానీ అధికార యంత్రాంగం సహకరించకపోవడంతో అవిశ్వాస తీర్మానం కొలిక్కి రావడం లేదు నిజంగా మండలి ఎన్నికల కారణంగా ఉన్న ఏకైక సాకు చూపించి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేశారా లేకుంటే రేపు మండల తర్వాత మళ్ళీ సమావేశం జరపడానికి అధికారులు సహకరిస్తారా లేదా అన్నది కీలకమైన అంశం ఏవైనా పశ్చిమగోదావరి జిల్లాలో ఇప్పుడు ఏలూరు జడ్పీ పీఠం కేంద్రంగా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి చెందిన జడ్పీటీసీలని తమ వైపు ఆకర్షించాలని తెలుగుదేశం పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో జడ్పీటీసీలని ఆకర్షించి జడ్పీ పీఠం సేజారిపోకుండా తమ చెప్పు చేతల్లో ఉంచుకోవాలని టీడీపీ ఆశిస్తోంది కానీ ఇప్పటి వరకు ఆశించిన మేర జడ్పీటీసీల నుంచి స్పందన రాకపోవడంతో అవిశ్వాస తీర్మానం అనివార్యంగా పెట్ట ట్టాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ ఈ పీఠాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి ఎత్తుగాళ్ళు వేస్తుంది ఏ రీతిలో పశ్చిమ గోదావరి పీఠాన్ని కాపాడుకుంటుంది అన్నది కీలకమైన అంశం దాంతో మండలి ఎన్నికల కోర్టు తర్వాత ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుంది బహుశా డిసెంబర్ సెకండ్ వీక్ నాటికి మరోసారి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు నిజంగా సమావేశం జరిగితే అవిశ్వాస తీర్మానం ఏమవుతుంది ఇప్పుడున్న జిల్లా పరిషత్ జడ్పీ చైర్పర్సన్ పదవి దిగాల్సి వస్తుందా దిగాల్సి వస్తే ఆ తర్వాత ఎవరు ఇవన్నీ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్